దీంట్లో ఎవరైతే అంటే నాచారం స్టాఫ్ ఎవరైతే ఎఫర్స్ చేశారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తాము. ఇంకా ముందు కూడా ఇంకా ఎలాంటి సోషల్ వైసెస్ మన ఏరియాలో లేకుండా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది. క్యారీ చేస్తుంటూ పడుతున్నారు, లేదు సేల్ చేస్తుంటూ పడుతున్నారు ఇంట్లో మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు వస్తే మనం చూస్తే చాలా ఎక్కువ పోతుంది అనమాట. అది కూడా మనం ఎక్కువ చదువుకున్న వాళ్ళు అట్లా. సో అందరికి చెప్పేది ఒకటే, ఎవరికి ఓటీపీ చెప్పొద్దు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈవెన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ ఎవరికి షేర్ చేయొద్దు, అమ్మాయిలు ఎస్పెషల్గా. ఏదైనా డౌట్ వస్తే ఇమ్మీడియట్ గా మీకు 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటది. ఏదైనా మీరు అంటే చీటీకి రాబడినారు లేదంటే అమౌంట్ పోయింది అని అనిపిస్తే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ ఇమీడియట్ గా కాల్ చేస్తే ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటది. మనీ కూడా ఫ్రీ చేసేస్తారు అవతల అకౌంట్ లో, మన మనీ కూడా పోవు. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మన మొబైల్ డీటెయిల్స్ కానీ, వాట్సాప్, ఫేస్బుక్, చాలా సోషల్ మీడియా ఎక్కువగా ఉంది. మన సోషల్ మీడియా సర్చీస్ ఎక్కువ ఉన్నాయి. సో మన జాగ్రత్తలో కూడా మనం ఉంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు.